అని గాని శ్రీశైలం గురించి మాట్లాడుతూ ఏదో దేవాలయాన్ని ఇవ్వాలని కొత్తగా వచ్చినట్టు ఈయనకేదో సమస్య తను శోధించి పట్టుకున్నట్టు అక్కడ ఏదో జరిగింది కాబట్టి ఈవో గారు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఎంతో కొంత అవినీతి జరిగింది అనేటువంటి ఉద్దేశంతో ఎంక్వైరీ చేసి ఆఫీసర్ పర్మనెంట్ స్టాఫ్ ను కూడా అరెస్ట్ చేసిన తర్వాత మాట్లాడటమే అంత గురువింజ సామెత లాగనమాట ఈయన చేయని పని అంటూ లేదు చేయని దొంగతనము లేదు చేయని అవినీతి లేదు రకరకాలుగా అవినీతి చేసిన మనిషికి లోకమంతా పచ్చ కనబడుతుంది ఈయన భుజం పోయిన కాషాయం కండువ కప్పంగానే దేవాలయం గుర్తుకొచ్చి ఏం తిరుపతిలో పింక్ డైమండ్ పోయినప్పుడు ఈయనకి అది గుర్తు రాలేదో మరి చెప్పాలి కదా అప్పుడేం గుర్తుకు రాలే నిన్న అంతా అయిపోయి స్వయాన వాళ్ళంతా శోధించి ఎక్కడో ఏదో అవినీతి జరిగింది అనేటువంటి ఉద్దేశంతో 26 మంది పైన కేసు పెట్టి చాలా మందిని అరెస్ట్ చూపించిన తర్వాత ఈయన మాట్లాడటం అనేది అది ఎంతవరకు సమంజసము అనేది ఆయనే తెలుసుకోవాలి. అది కాకుండా ఈయన మాట్లాడటం ఎందుకంటే ఆయన ఏ రోజున ఏ పార్టీలో ఉంటాడో ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తి అయిపోయి చెడిపోయిన బాబట ఆయన అందరు మర్చిపోయినారు. ఎప్పుడైతే ఈయన రకరకాలుగా ఏదో ఉద్యమం చేసి 134 ఓట్లు ఎప్పుడైతే తెచ్చుకున్నాడో నంద్యాల ఓటు చేసి అప్పుడే అయిపోయిన ఆయన రాజకీయ జీవితం ఆయన కూడా మిగతా గురించి మాట్లాడితే పైగా ఇంకా పోయాడా. ఇప్పటికి కూడా శ్రీశైలం కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి గారు వాళ్ళు ఎక్కడో రియల్ ఎస్టేట్ చేసో చేసే చేసో నిత్యం ప్రజల కొరకు వాళ్ళ జోయి నుంచి ఖర్చు పెట్టారు తప్ప ఏ రోజున కూడా మీకులాగా అవినీతి చేసి పిక్కెత్తినామని ఆలోచన ఏ కోశానా లేదు ఆ కుటుంబానికి. మీరు ఎక్కడన్నా చూడండి ఎక్కడన్నా చూడండి పోయిపోయి దేవాలయం ఈయన చెప్తాడు 100 కోట్లు అంట అటు జరిగింది 2 కోట్లు అవినీతి జరిగిందని అయినా వాళ్ళ గురించి అరెస్ట్ చేసినాం అంటే ఓతిగా రెచ్చిపోయి మీ రెచ్చిపోయే మాటలు మీ మాటలు విని విని జిల్లా నాయకులకు సాలైంది బైరెడ్డి గారు ఇంకెందుకు మాట్లాడతారు. మీ పని ఏదన్నా అంటే మీ కార్యక్రమం ఏదన్నా అంటే మీ పార్టీ వరకు మీరు చూసుకోండి మీరు ఏదన్నా మీ ఉనికిని కాపాడుకోవడం కొరకు చూసుకోండి తప్ప మీరు చేసేటువంటి తాటాక చప్పులకు వైఎస్ఆర్సీ పార్టీ అదనదు బెనదదు. గుర్తు పెట్టుకోండి మీ లొసుగులు మీ వ్యవహారాలు దండిగున్నాయి. మీరు సైలెంట్ గా మీ పని మీరు చేసుకోండి తప్ప ఇటువంటి వ్యవహారాలకు వైఎస్ఆర్సీ పార్టీ మీద దుమ్మెత్తిపోయడానికో మా ఎమ్మెల్యేల మీద కామెంట్ చేయడానికో